ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని పొలిటికల్ పార్టీస్ ని పిలిచి మార్చ్ లో అర్ధంతరంగా కోవిడ్ వలన దీర్ఘకాలికంగా అంటే నిరంతరంగా పోస్ట్ పోన్ చేసినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా వద్దా అనే దాని మీద అభిప్రాయాలు తీసుకోవడం కోసం పొలిటికల్ పార్టీస్ అన్నింటిని కూడా పిలవడం జరిగింది. నిన్ననే మా పార్టీ తరపున మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం లేదని, దాన్ని బహిష్కరిస్తున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ బహిష్కరించడానికి గల కారణాలను కూడా నిన్న వివరించేటటువంటి ప్రయత్నం చేశాం. ఈరోజు జరిగిన పరిణామాల తరువాత మళ్ళా ఆ విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని పార్టీ తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నోటుని రిలీజ్ చేసింది. దానిలో మేము హాజరు కాకపోవటం పట్ల, మేము చేసిన వ్యాఖ్యానాల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలియపరిచారు. ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ కమిషన్ ఎన్నికలను నిర్వహించేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కమిషన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసి ఇది ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది మమ్మల్నే కాదు, దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా ఆశ్చర్య చెగుతులను చేస్తున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎస్, ఇవాళ మీరు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా వద్దా, కోవిడ్ ఉన్న సందర్భంలో ఏం చేయాలి అనే దాని మీద అన్ని రాజకీయ పక్షాలను పిలిచారు. చివరికి ఓటు కూడా లేనటువంటి రాజకీయ పక్షాలను గుర్తింపు ఉన్నాయని పిలిచారు. మంచి సాంప్రదాయం అని చెప్తున్నారు. అయ్యా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆ రోజున ఎన్నికలను మీరు పోస్ట్ పోన్ చేసేటప్పుడు ఎందుకు ఈ ప్రక్రియను ఆచరించలేకపోయారు ప్రజాస్వామ్యంలో? ఆ రోజున కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిచి దేశంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ పోన్ చేయమంటారా, ఎన్నికలు జరపమంటారా అనేటటువంటి మాటని రాజకీయ పక్షాల దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేకపోయారు? దీని వెనుకే కుట్రదాగి ఉన్నది. ఎవరిని సంప్రదించలేదు. సడన్ గా మార్నింగ్ 10 గంటలకు టీవీలోకి వచ్చేసి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తున్నాము కోవిడ్ వలన అని చెప్పినప్పుడు సభ్రమాచర్యాలకు గురి కావలసినటువంటి పరిస్థితి ప్రజలు ఉంటయిందని మనం చేస్తున్నాను. ఆ రోజున కేవలం 3-4 కేసులున్నాయేమో రాష్ట్రంలో, ఇవాళ ఎన్నున్నాయండి? 3000 కేసులు రోజుకు రిపోర్ట్ అవుతున్నటువంటి సందర్భం. ఎస్, ఎన్నికలు పెట్టవలసిందే, ఎన్నికలు పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం, ఎన్నికలు జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల్ని బలోపేతం చేసేటటువంటి ఎన్నికలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ప్రభుత్వం మీకు సహకరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 2018లోనే ఎన్నికలు జరగాలి, వాళ్ళు జరపలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే అర్ధంతరంగా మీరు పోస్ట్ పోన్ చేసి ఇది కోవిడ్ అని, కోవిడ్ వల్ల ప్రమాదమని మీరు అన్నారు, దానివల్ల పోస్ట్ పోన్ చేశామన్నారు. దాని మీద చాలా విషయాలు జరిగాయి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర హైకోర్టుకు మేము వెళ్ళాం,
ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వారు ఏం చెప్పారు? ఖచ్చితంగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు తిరిగి ప్రభుత్వాన్ని సంప్రదించండి అని చెప్పారు. సంప్రదించారా మీరు? ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు మీరు ఇచ్చినటువంటి నోట్లో. ఇవాళ చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నామని, నిన్న హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కమిషనర్తో నిన్న మాట్లాడేవారని, నిన్న ఇవాళ మాట్లాడుతున్నారని మీరు చెప్పారు. మాట్లాడారేమో, కానీ అన్ని రాజకీయ పక్షాలని పిలవాలని నిర్ణయం చేసే ముందు వీరితో ఎందుకు మీరు సంప్రదించలేదు? దీని వెనుకాల కుట్రలేదా? ఇది ఎన్నికల కమిషన్ కాదు, ఇది చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషన్ గా వ్యవహరిస్తున్నారు. మీరు ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా తయారైపోయినటువంటి మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతారంటే ఎవరు నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మాకు బాధ మరింతగా కలిగించేది ఏమిటంటే 15వ తారీఖున మీరు ఎన్నికలను పోస్ట్ పోన్ చేశారు. 18వ తారీఖున ఒక లెటర్ రాశారు ద హానరబుల్ సెక్రటరీ, ద హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు. దానిలో ఏం రాశారండి? ఎంత దారుణంగా రాశారండి! మా పార్టీ గురించి ఎంత నీచంగా రాశారండి! ఒక దౌర్జన్యాల పార్టీ అని, అక్రమాలు చేసే పార్టీ అని, ఫ్యాక్షనిస్ట్ పార్టీ అని సీఎం ఫ్యాక్షనిస్ట్ గా మీరు వర్ణించి మీరు రాశారే? మీరు రాయలేదు, అది మాకు తెలుసు. ఎవరో రాస్తే, ఎవరో కాదు, చంద్రబాబు రాస్తే సంతకం పెట్టారే కమిషనర్ గారు, మీరు కాదా అని అడుగుతా ఉన్నా. దానిలో ఏంటండి, ఒక ఆర్డినెన్స్ గురించి మీరు రాస్తారా? ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ బ్రాట్ ఇన్ ఏ డ్రెకోనియస్ ఆర్డర్ ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2020 విచ్ ప్రొవైడ్స్ ఫర్ ఎన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 ఇయర్స్ అండ్ ఫైన్ అప్ టు 10,000 యాజ్ వెల్ యాజ్ పెనాల్టీ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ అఫెండర్స్ గివెన్ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఇఫ్ దే వర్ ఫౌండ్ టు బి హార్బోరింగ్ లిక్కర్స్ అండ్ మనీ యాజ్ ఇన్యూస్మెంట్. అంటే మనీ పంచిన, లిక్కర్ పంచిన వాళ్ళు నేరస్తులుగా రుజువైతే వారి మీద యాక్షన్ తీసుకుంటామని ఒక చట్టాన్ని తీసుకురావడం కూడా కమిషన్కి ఏమి సంబంధం అండి? నాకు అర్థం కాలేదు. మీరు మాట్లాడతారు దానిలో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, ప్రాణ రక్షణ లేదని మాట్లాడతారు. ఇలా మాట్లాడుతున్న మీరు చక్కని పరిపాలన చేసేటటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్నికలు సక్రమంగా జరిపేటటువంటి కార్యక్రమం మీరు చేస్తారని మేము ఎలా అనుకోవాలని నేను అడుగుతాను.